అందరికి నమస్కారం, నేను మీ కిరణ్. మన చిన్నప్పుడు చూసిన గార్గాయిల్స్ అనే పదం గురించి మనకు తెలిసి ఉంటుంది. ఎప్పుడు మనం చిన్నప్పుడు డిజ్నీలోనో డిజ్నీ ఎక్స్డీలోనో మనం డిజ్నీని తయారు చేసిన క్యారెక్టర్ ఇది. ముందుగా గార్గాయిల్స్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. డిజ్నీ మనగా నేర్పించిన గార్గాయిల్స్ అది 1994లో 3 సీజన్ల కింద తీసిన కార్టూన్ సిరీస్ అని చెప్పచ్చు. అయితే అందులో గార్గాయిల్స్ ఎప్పుడు వేరొక గార్గాయిల్స్తోటో లేకపోతే వ్యాంపైర్స్తోటో ఫైట్ చేస్తుంటుంటాయి. కాకపోతే ఈ గార్గాయిల్స్ అనేవి రాత్రిపూట్ల న్యూయార్క్ సిటీని లేకపోతే యుఎస్ సిటీని కాపాడుతుంటుంటాయి. మనం ఎప్పుడు చూసినా వ్యాంపైర్లలాగో లేకపోతే వేరే యొక్క క్రీచర్స్ లాగా వీటికి ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే వీటికి చెప్పించబడతాయి, సూర్యరశ్మి ఎప్పుడైతే వీటి శరీరం కింద తగులుతుందో వెంటనే అవి రాళ్ళ కింద మారిపోతాయి. అందుకే ఇవి రాత్రిపూటలే ఎక్కువగా వాళ్ళ నివసిస్తున్న సిటీని లేకపోతే చేయాల్సిన పనులన్నింటినీ రాత్రిలో చేసుకుంటాయి. తిరిగి వాటి యొక్క స్థానాలు అదే ఏదైతే బిల్డింగ్ మీద అవి శిలలుగా మారాయో అక్కడికి తిరిగి వచ్చి శిలల కింద మారిపోతాయి. ఎప్పుడైతే అవి గాల్లో ఉన్నప్పుడు లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నప్పుడు అవి కానీ సూర్యరశ్మి తాకితే అవి పడిపోయి విరిగిపోతే ఆ గార్గాయిల్ అనేది చనిపోతుంది. ఇది మామూలుగా మనకి డిజ్నీ చూపించిన లాజిక్. దీని స్టార్టింగ్ ఎపిసోడ్ 1994లోని మొదలై అక్టోబర్ 24, ఫైనల్ ఎపిసోడ్ ఫిబ్రవరి 15, 1997లో ఆపేశారు. అయినా ఇది ఏ సెన్సార్ లేకుండా మనకి చాలానే వచ్చింది. కానీ గార్గాయిల్ అనేది యాక్చువల్గా అది ఒక జీవి కాదు, అది డిజ్నీ చేసిన క్యారెక్టర్. గార్గాయిల్ అనేవి ఒక శిలా విగ్రహాలు. మనకి ఎక్కువగా తెలిసినట్టయితే మన ఇళ్ళ పైన లేకపోతే పైన కాలిడోర్ పైన మనం చిన్న రంధ్రం పెట్టి వాటర్ ఏదైనా లీక్ అయితే ఆ కణంలోంచి పడడం చూస్తుంటాం. కానీ ఆ కణంలోంచి పడడం వల్ల ఆ కణం యొక్క ఎండింగ్ అనేది ఆ వాటర్ కానీ ఏదైతే డస్ట్ ఉంటుందో అది డస్ట్ కనబడి కొంచెం చండలంగానే కనబడుతుందని చెప్పచ్చు. కానీ చిన్న చిన్న ఇళ్ళకి పర్లేదు, కానీ పెద్ద పెద్ద బిల్డింగులకి లేకపోతే మన రాజులు నివసించే ఈ యొక్క క్యాసిల్స్లో మనం అలా చేయలేం. అందుకే అక్కడ కణంతో పాటు ఒక శిలా విగ్రహాన్ని తయారు చేశారు. వాటర్ ఏదైతే వస్తుందో ఆ శిలా విగ్రహం నుంచి బయటకు వచ్చి ఒక వాటర్ఫాల్ పడినట్టు రెయిన్ వాటర్ వస్తున్నప్పుడు అలాగా వర్షం పడినప్పుడు పడుతుంటుంది. అయితే ఈ వాటర్ ఈ శిలా విగ్రహానికి ఓపెన్ చేసి ఈ యొక్క కోస్ట కళాత్మక ఆర్కిటెక్చర్ పర్స్పెక్టివ్లో దీని యొక్క రాక్షసులలా లేకపోతే రాక్షస బల్లులా తయారు చేస్తుండేవారు. వీటినే గార్గో లేకపోతే గార్గాయిల్ అని అనేవారు. కాకపోతే వీటి యొక్క షేప్ అనేది జంతువులకి మానవులకి కలిసి ఉన్నట్టు ఉండడంతో వీటిని చాలామంది చాలా చోట్ల చూసి ఉంటారు. దీన్నే డిజ్నీ వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్ కింద తీసుకున్నారని చెప్పి వాటితో ఒక స్టోరీని తయారు చేశారు. అదే మనం చూసే గార్గాయిల్ కార్టూన్. వీటి ఎప్పుడైనా మనం చూడాలనుకుంటే మనం వీటిని ఎక్కువగా క్యాస్టిల్స్ పైన లేకపోతే హోటల్స్కో లేకపోతే బిల్డింగ్స్కో లేకపోతే పెద్ద పెద్ద టవర్స్కో చూస్తుంటూ ఉండొచ్చు. అది ఎందుకు మనం సరిగ్గా చూస్తే చైనా వాళ్ళకు కూడా ఇవి ఉండే ఉంటాయి. కాకపోతే ఈ మాన్స్టర్ లెజెండ్ అనేది ఫ్రెంచ్ నుంచి స్టార్ట్ అయింది. వీటినే గొజ్జి లేకపోతే గాగోయిల్ లేకపోతే బ్యాట్ వింగ్స్ ఇలా రకరకాల జంతువుల షేపులతో విచిత్ర చిత్ర యొక్క తలలతో తయారు చేస్తుంటారు. మీరు చూసిన కార్టూన్ రిఫరెన్స్ లాగే చాలా ఒకే షేపు ఉండదు. వాటి యొక్క మెడ పొడుగ్గా లేకపోతే డైనోసార్ లాగా ఉండే అవకాశాలు చాలా ఉంటాయి. ప్రతిసారి మన కార్టూన్ రిఫరెన్స్ చూసినట్టే ఉండదు. చాలామంది కుక్కల్ని నక్కల్ని లేకపోతే కోతుల్ని కూడా చాలామంది పెడుతుంటారు. అంతగా చూస్తే మీకు
మనిషిని వారు మరి కాస్త కళాత్మకంగా కావాలనుకుంటే చాలా మంది లయన్స్ ని, లేకపోతే ప్రెడేటర్ మూవీలో టెర్మినేటర్ మూవీలో చూసిన ఏలియన్స్ ఇలాంటి ఫిగర్స్ ని పెడుతుంటారు. కాకపోతే ఈ విషయం చాలా మందికి తెలియదు. చాలా మంది ఈ యొక్క గార్గాయిల్ అంటే మనకి డిజ్నీ చూపించిన ఆ యొక్క జంతువే గుర్తొస్తుంది, అది ఒక రాక్షస బల్లి అని చెప్తూనే ఉంటారు. ఎందుకంటే ఇలాంటి మాన్స్టర్స్ అనేవి మనకి పూర్వంలో ఉండవు. అది నిజమైన బాగుంది అనేది చాలామంది ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది. కానీ గార్గాయిల్ అనేవి నిజంగా ఉండే ఏలియన్స్. మనం చాలా కార్టూన్స్ చూస్తుంటాం, అన్ని మరి కొన్ని సినిమాల్లో కొన్ని నిజంగానే అనిపిస్తుంటాయి, కానీ కొన్ని మాత్రం నిజం కావు. అలాగే ఈ విషయం ఈ గార్గాయిల్ కూడా అయింది. అయితే ఈసారి మీరు ఏదో ఒక హాల్కి వెళ్ళినా, లేకపోతే ఒక సిటీలో ఉన్న ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కానీ, లేకపోతే న్యూయార్క్ నగరంలో టవర్స్ చూసినా మీరు ఇలాంటి గార్గాయిల్స్ని చాలా చోట్ల చూస్తుంటారు. అయితే ఇది గార్గాయిల్ అనుకున్న రహస్యం. ఇది మాన్స్టరా కాదా అని మీరు అడిగితే కాదనే చెప్పచ్చు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీరు గార్గాయిల్స్ని చూడాలనుకుంటే తిరిగి కార్టూన్లోనో లేకపోతే వాల్ స్ట్రీట్ బిల్డింగ్స్ పైన చూడగలరు. అయితే ఇది గార్గాయిల్స్ అంతా ఉన్న రహస్యం. నేను మీ కిరణ్ వర్మ, తిరిగి మరొక వీడియోలో మళ్ళీ మేము ఉందంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతవరకు సెలవు, నమస్కారం.